హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్జీడీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎస్ఎస్జీడీ ఎంటీఎస్ సిజిఎల్ మరియు ఆర్మీ నేవీ మరియు పారామిలిటరీకి సంబంధించిన అన్ని సమాచారం మన ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ మనకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఈఎంఆర్ఎస్ ట్రైనెడ్ గ్రాడ్యుయేషన్ టీచర్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీంట్ దీంట్లో పోస్టులు మనకు చాలా విధాలుగా ఎక్కువ పోస్టులు అయితే రావడం జరిగింది సో మీకైతే నేను స్టెప్ బై స్టెప్ ఎలా పోస్టుల వివరాలు ఇప్పుడు మీకు అన్నీ చూపెడతాను సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనం టీజీటీ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో ఇక్కడ పోస్టులు వచ్చేసి ఐదు వేల ఆరు వందల అరవై పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనికి డీటెయిల్స్ మనం కింద చూ చూస్తుంటే మనకు ఈ విధంగా అయితే ఉన్నది సో ఇక్కడ చూసుకోవచ్చు మనం అయితే నేషనల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఎన్ఈఎస్టిఎస్ ట్రైనడ్ గ్రాడ్యు గ్రాడ్యుయేట్ టీచర్స్ దీంట్లో ఆరు వేల ఐదు ఐదు వేల ఆరు వందల అరవై పోస్టులు అయితే రావడం జరిగింది సో దీనికి శాలరీ వచ్చేసి శాలరీ వచ్చేసి నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుండి ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు వందల వరకు ఉంటుంది దీంట్లో శాలరీ సో ఇది ఎలిజిబుల్ ఆల్ ఇండియా అప్లై చేసుకోవచ్చు సో కిందకు స్కోల్ చేస్తా అంటే మనకు అప్లై ఆన్లైన్ లాస్ట్ డేట్ వచ్చేసి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు సో ఇక్కడ మన వెబ్సైట్ ఆప్ ఆఫీషియల్ వెబ్సైట్ చూసుకోవచ్చు ఈఎంఆర్ఎస్ డాట్ ట్రైబల్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఇక్కడ మనం టైప్ చేసి కొడితే మనకు వెబ్సైట్ అనేది వస్తుంది సో దీనికి స్టార్టింగ్ డేట్ డేట్ వచ్చేసి ట్వంటీ వన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుండి లాస్ట్ డేట్ వచ్చేసి ఎయిటీన్ ఎయిట్ టూ ట్వంటీ త్రీ సో వాళ్ళు ఎగ్జామ్ అయితే తర్వాత వాళ్ళు నోటిఫై చేస్తారు సో ఇక్కడ చూసుకోవచ్చు మనం అండ్రిజు కేటగిరీ ఓబీసీ ఏమో పదిహేను వందలు ఫీజు ఆన్లైన్ ఛార్జెస్ సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే నీళ్ళు అంటే ఏం లేదు అవసరం లేదు సో కిందకు స్కూల్ చేస్తా అంటే మనకు ఏజ్ సంబంధించిన మ్యాక్సిమం ఏజ్ అయితే ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి సో కిందకు స్కూల్ చేస్తూ మనకు ఇక్కడ మనకు టీజీటీ గ్రూప్ నుండి మనకు ఇక్కడ పోస్టులు వేసి మనం అన్నీ చూసుకోవచ్చు సో మన ఇక్కడ చూసుకున్న తర్వాత థర్డ్ లాంగ్వేజ్ గురించి చూసుకోవచ్చు సో ఇక్కడ మనకు తెలుగు కూడా ఉండడం జరుగుతుంది సైన్స్క్రిట్ మరియు కింద మనం టోటల్ పోస్ట్ వేస్తే చూసుకోవచ్చు సో ఇక్కడ అన్నీ చూసుకున్న తర్వాత మనకు టీజీసీ డిగ్రీతోనే అంటే దీనికి ఎలిజిబుల్ అనేది డిగ్రీతోనే సో ఇది డిగ్రీతోనే అర్హుతారు అందరూ సో దీనికి ఇంటర్ అనేది ఏం లేదు సో డిగ్రీ డిప్లొమా వంటి మనం ఆర్ట్స్ అండ్ సైన్స్ ఏదైనా కావచ్చు బీఈడి డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఫైనల్ ఆర్ట్స్ ఏం కాదు దీనికి అన్నీ ఎలిజిబులే దీనికి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఇక్కడ ఎగ్జామ్ ఆబ్జెక్ట్ అయిపో వన్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి దాంట్లో లాంగ్వేజ్ టెస్ట్ ఏమో థర్టీ మార్క్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ త్రీ అవర్స్ ఉంటాయి సో ఇక్కడ జనరల్ నాలెడ్జ్ రిలీజింగ్ రీజనింగ్ అబిలిటీ మరియు జనరల్ నాలెడ్జ్ టీచింగ్ అబిలిటీ తర్వాత నాలెడ్జ్ డొమై డొమైన్ నాలెడ్జ్ ఎయిటీ ఇక్కడ టోటల్ మార్క్స్ మనం చూసుకోవచ్చు సో చూసుకున్న తర్వాత దీంట్లో కంప్యూటర్ గురించి కూడా ఉంటుంది మనం ఇక్కడ అన్ని చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా అప్లై చేయాలో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపెడతాను మెయిన్ వెబ్సైట్లో వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కింద స్క్రోల్ చేస్తా అంటే మనకు న్యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ దీన్ని క్లిక్ చేయండి క్లిక్ ఇచ్చినా మనకు నెక్స్ట్ ఈ విధంగా అనేసి వస్తుంది సో ఇక్కడైతే మనం అన్ని ఫీ పేమెంట్ అప్లికేషన్ ఫామ్ అన్ని ఇంట్రక్షన్ వాళ్ళు ఇస్తారు సో ఫీజ్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే చెప్పినా కదా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా సో ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు లాస్ట్కు ఇక్కడ ఐ హ్యావ్ డౌన్లోడ్ ద డీటెయిల్స్ ఉన్నాయి దీన్ని టిక్ మార్క్ చేసిన తర్వాత క్లిక్ టు ప్రోసీడ్ దీన్ని క్లిక్ చేయండి క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు ఈ విధంగా అనేది డిటైల్ డీటెయిల్ వస్తాయి సో ఇక్కడ ఇక్కడ నేనైతే టైప్ చేయలేను ఎందుకంటే చాలా లాంగ్ అవుతుంది వీడియో సో ఇక్కడ మన క్యాండిడేట్ నేమ్ దగ్గర క్యాండిడేట్ నేమ్ ఎందుకు ఎందుకంటే మీరు కూడా చదువుకున్న వాళ్ళు మీకు కూడా రా ఇక్కడ ఇదే రా అప్లై చేయడం అప్లై చేయడం రాకపోతే ఇక మీరు ఇక చదివింది వేస్ట్ సో ఇక్కడ మంచిగా చూసుకోండి మెల్లగా కావాలంటే వీడియోని స్లో చేసుకుంటా చూసుకోండి సో ఇక్కడ అయితే మనకు ఇక్కడ యా మార్క్ చూపెట్టిన కదా దీంట్లో మాత్రం మన మన నేమ్ ఇచ్చేయండి తర్వాత ఫాదర్ నేమ్ ఆ తర్వాత ఇక్కడ మదర్ నేమ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సో ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఐడెంటిఫ్ ఐడెంటి అంటే పాన్ కార్డు ఆధార్ కార్డు ఏమైనా ఉంటే మీ ఇష్టం ఏదైనా ఐడి కార్డు వేసుకుని నెంబర్ ఇక్కడ నెంబర్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ పర్మనెంట్ ప్రజెంట్ అడ్రస్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అంటే సేమ్ ఉంటే ఒకవేళ సేమ్ ఇచ్చేయండి లేకపోతే వేరే వేరే ఉంటే వేరే వేరే ఇచ్చేయండి సే ఇక్కడ సేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక దాంట్లో ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం సేమ్ అని కొడితే తర్వాత కింద ఆటోమేటిక్గా సేమ్ పడుతుంది సో ఇక్కడ మనం పాస్వర్డ్ చూజ్ చేసుకోవాలి అంటే మెయిన్ ఇది ఎందుకంటే పాస్వర్డ్ మనకు అవసరం సో పాస్వర్డ్ ఎక్క ఇక్కడ మీకు మీ నేమ్ పైన పెట్టుకోండి సో మంచిగా గుర్తు గుర్తు ఉండేటట్టు వేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఈ క్యాప్చర్ అంటే చేసిన సబ్మిట్ అని చేయండి సబ్మిట్ చేసిన ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అనేది వస్తుంది మనకు ప్రివ్యూ పేజీ విధంగా ఆన్లైన్ ఫామ్ ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ మనం ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అని డీటెయిల్స్ చూసుకున్న తర్వాత కట్టు ఉన్నాయో లేదో తర్వాత మై నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అని డేట్ ఆఫ్ బర్త్ అని క్లియర్ అన్ని డిక్లరేషన్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ చేసిన దగ్గర ఇక్కడ సెండ్ అండ్ ఓటీపీ అంటే మీకు ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో దానికి ఓటీపీ అనేది పోవడం జరుగుతుంది సో ఇక్కడ ఓకే అని చేసిన తర్వాత ఎస్ అని క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకు ఓటీపీ అనేది మన మొబైల్ పంపడం జరుగుతుంది సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉన్నది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అప్లికేషన్ ప్రాసెస్ ఉన్నది సో తర్వాత ఫీ పేమెంట్ ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ ఎట్లా ఫిల్ చేయాలో అప్పుడు మీకు చూపెడతాను సో ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఉన్నది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ ఇచ్చిన తర్వాత సో ఇక్కడ అయితే మనం ఈ విధంగా చూసుకోవచ్చు సో ఇక్కడ అన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి కదా ఒకటే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ అప్లికేషన్ నెంబర్ కూడా మనకు ఇచ్చారు సో ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి దీన్ని క్లిక్ చేయండి క్లిక్ ఇచ్చిన తర్వాత మనకైతే సెకండ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు డీటెయిల్స్ మన అప్పుడు ఇచ్చింది సో ఇక్కడ నేషనాలిటీ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కింద ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఒకవేళ మీరు నివాసి ఉంటే ఎస్ అని చేయండి లేకపోతే లేదు నో అయితే నేను నో చేస్తున్నా సో ఇక్కడ అన్నీ చేసిన తర్వాత నేను ఎస్టీ కాబట్టి ఎస్టీ కేటగిరీ అయితే ఎస్టీ కేటగిరీ వేసుకోండి ఆ తర్వాత డిసబులిటీ పర్సనల్ అంటే ఇక్కడ నో అని వేసేయండి సో నేనైతే కాదు కాబట్టి ఒకేలా మీరు ఎవరైనా ఉంటే చేసుకోండి సో ఆ తర్వాత ఇక్కడ అన్ని నో చేసేసేయండి సో ఆ తర్వాత కిందకు ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ ఉన్నాయి కదా దీని దీంట్లో ఒకవేళ మీరు మ్యారిడ్ ఉంటే మ్యారిడ్ చేసుకోండి సింగిల్ ఉంటే సింగిల్ సింగిల్ వేసుకోండి ఆ తర్వాత మనం అది వేసుకున్న తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ క్యాప్చర్ చేసిన తర్వాత సో ఇక్కడ సేవ్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ మనం ఎగ్జామ్ సెంటర్స్ ఇక్కడ చూజ్ చేసుకోవాలి సో మనం ఇక్కడ కావాలంటే మన సెంటర్స్ ఇక్కడ అన్ని ఇక్కడ ప్రిఫరెన్స్ ఇచ్చేవాలి మనం అంటే మీరు ఈఎస్సీ ఎస్ఎస్టీ అంటే దీంట్లో గ్రూప్స్ ఉంటాయి సైన్స్ వాళ్ళకు సంబంధించిన ఇక్కడ అన్ని గ్రూప్స్ ఉంటాయి సో మీకు ఏది కావాలో పీఈటి కావాలా ఆర్ట్స్ కావాలా మ్యూజిక్ కావాలా లైబ్రరీషన్ కావాలా థర్డ్ లాంగ్వేజ్ కావాలా మ్యాథ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్సా ఎస్ఎస్సి ఇండియా నేనైతే ఇవన్నీ కాకుండా నేను కింద పీఈటీ పెట్టుకుంటాను సో పిఈటి వేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ అయితే మీరు వేసుకోండి మీకు దగ్గరలో ఉన్న స్టేటు ఆ తర్వాత మీకు ఒక నలభై ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉన్న దగ్గర మీరు ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టుకోండి సో నేనైతే దగ్గర ఉన్న అన్ని ఎగ్జామ్ సెంటర్ అయితే చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం సెంటర్స్ చూస్ చేసుకున్న తర్వాత చాయిస్ వేసిన తర్వాత మనకు ఇక్కడ రీజనల్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా అంటే మీరు తెలుగు హిందీ దేనికి సంబంధించింది ఇక్కడ పెట్టుకోండి ఆ తర్వాత సో ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి తర్వాత సేవ్ నెక్స్ట్ అని చేయండి చేసిన తర్వాత ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ అనేది క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ కాల్స్ అంటే మీరు ఎంత చదివినారో ఇక్కడ అన్నీ ఇక్కడ ఎంటర్ చేయాలి క్వాలిఫికేషన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అయితే క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్ అని చేయండి సో ఇక్కడ అన్ని జాగ్రత్త ఇవ్వండి క్వాలిఫికేషన్ గురించి నెక్స్ట్ అయితే మనకు ఈటీ పేపర్స్ డీటెయిల్స్ ఉన్నాయి కదా దీన్ని మనం నో అని చేసిండి ఒకవేళ ఎస్ అంటే మీ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేయచ్చు అంటే మీరు చదివిన క్వాలిఫికేషన్ ఇయర్స్ మరియు రోల్ నెంబర్ ఇక్కడ అన్నీ వేసేయచ్చు పేపర్ నెంబర్ ఆ తర్వాత కోడ్ ఇచ్చిన తర్వాత అది వేసుకోండి నేనైతే నో అని చేస్తున్నాను సో వేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్ అని చేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి సో ఇక్కడ అయితే ఫోటోగ్రాఫ్ టెన్ టు టూ హండ్రెడ్ కేబీస్ మధ్యలో సిగ్నేచర్ ఏమో ఫోర్ ఫోర్ టు థర్టీ కేబీస్ మధ్యలో ఉండాలి సో వేసిన తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ అనే ఆప్షన్ చూపెడుతుంది సో మీకు అయితే నేను చూపెడతాను ఇక్కడ ఇక్కడ సిగ్నేచర్ ఫోటో వచ్చిన తర్వాత ఇక్కడ మనం అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఉన్నా కదా యాక్షన్ అని దీంట్లో క్లిక్ చేయండి అప్లోడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అయితే సక్సెస్ఫుల్ అని చూపెడుతుంది సో ఇచ్చిన తర్వాత ఇక్కడ అయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు క్లిక్ హియర్ టు వ్యూ ఆ ఫోటో ఇక్కడ సేమ్ మనం చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే సో ఇక్కడ అయితే మనం క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ అని నెక్స్ట్ చేయండి చేసిన తర్వాత సో ఇక్కడైతే దీన్ని క్లిక్ చేసిన తర్వాత యూ హ్యావ్ సబ్మిట్ ద డాక్యుమెంట్స్ ఫైనల్లీ అంటే ఎస్ అని చేయండి చేసిన తర్వాత మనకు నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ అయితే మనం మోడిఫై అనేది వన్స్ ఆర్ సబ్మిట్ ఫ్రమ్ యూ విల్ నాట్ ఏబుల్ టు మోడిఫై ఎనీ ఇన్ఫర్మేషన్ అంటే మళ్ళీ మనం ఎడిట్ అనే ఆప్షన్ మాత్రం ఉండదు సో ఇక్కడ ఫైనల్ సబ్మిట్ మాత్రం అయిపోద్ది సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అయితే మనం ప్రివ్యూ చూసుకోవచ్చు సో మనం అప్లికేషన్ ఫామ్స్ ఇక్కడ నేమ్స్ మన డేట్ ఆఫ్ బర్త్ అన్ని సెంటర్స్ అన్ని చూసుకున్న తర్వాత క్వాలిఫికేషన్ అన్ని చూసుకున్న తర్వాత డీటెయిల్స్ పర్మనెంట్ అడ్రస్ ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అన్ని సో ఇక్కడ అయితే మనం నేమ్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఉన్నాయి కదా ఇవన్నీ దాంట్లో క్లిక్ చేయండి క్లిక్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ సేమ్ అన్ని క్లిక్ ఇవి ఖాళీ ఉన్నాయి కదా ఇవన్నీ క్లిక్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఐ అగ్రి ఉన్నాయి కదా దీన్ని క్లిక్ చేయండి దీంట్లో ఓకే అని చేయండి సో ఇక్కడ మీకైతే నేను చూపెడతాను ఈ విధంగా మనం అన్నీ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేయగానే మనకు ఐ అగ్రి ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ లాస్ట్ వచ్చేసి ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఉన్నాయి కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ ఇస్తే యు వాంట్ టు సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్ అంటే ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి వేసిన తర్వాత మనకు ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది సో ఆ తర్వాత యూ కెన్ ఐడి ఎస్ టు బే వెరిఫైడ్ క్లిక్ హెయిర్ టు వెరిఫై ద ఫస్ట్ ఐడి అంటే మనం మెయిల్ ఐడి ఇక్కడ వెరిఫై చేసుకోవాలి వెరిఫై చేసిన తర్వాత మేల్ మనకు ప్రింటు ఈ విధంగా వస్తుంది సో ప్రింటు ఈ విధంగా మనం తీసుకోవచ్చు సో ఇక్కడ మనకు ఫోటో సిగ్నేచర్ అన్నీ ఉంటాయి సో ఇక్కడ మనం డీటెయిల్స్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్స్ అన్నీ ఉంటాయి సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇప్పుడు చేసే అవకాశం మాత్రం ఉండదు సో ఫ్రెండ్స్ అన్నీ జాగ్రత్త చూసుకొని మంచిగా అప్లికేషన్ కట్టుగా చూసుకోండి సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ